గోవింద ఆయన మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం. మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఒక ఆశ్చర్యకరమైన కామెంట్ ని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేశారు. సరే, కావాలంటే దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం లేదు. ఆ కామెంట్ కూడా మన ఛానల్లోది కాదు. కానీ అండి, ఒక విషయము స్పష్టంగా అందరికి తెలియాలి, అందుకని కాస్త వివరణ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తాను. దయచేసి ఈ వీడియో కాస్త గమనించండి, మీకు కూడా ఈ వీడియో నాలెడ్జ్ కోసం ఉపయోగపడుతుంది. ఎవరో సబ్స్క్రైబరు ఒక గురువు గారిని అడిగాడు కదా, గురుగారు ఈ యంత్రాలు తంత్రాలు రకరకాల ఉపాసనలు దశ మహావిద్యలు ఇలాంటి పూజలు చెప్పడం మానేసి చక్కగా అందరూ ధరించడానికి ఉపయోగపడే భగవద్గీత చెప్పొచ్చు కదా గురువుగారు అని అడిగాడు. ఇందులో ఆ గురువుగారిని అగౌరవపరిచింది కానీ తిట్టింది కానీ బెదిరించింది కానీ ఏమీ లేదు. ఆ సదరు సబ్స్క్రైబర్ కూడా ఆ గురువుగారు అంటే అభిమానం ఉంది, ఆ అభిమానం కొద్దే సూచించాడు అంతే. దానికి ఆ గురువుగారికి ఎంత కోపం వచ్చిందంటే ఏమని రిప్లై పెట్టాడో తెలుసా, భగవద్గీత చెప్పొచ్చు కదా గురువుగారు అన్నందుకు బాగా కోపం వచ్చేసింది. స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు, యంత్రాలు తంత్రాలు అవేమీ దశ మహావిద్యలో లేవు, కానీ నేను ఒక విషయం చెప్తాను విను. కృష్ణ పరమాత్ముడు పిల్లల కోసం శివుడిని పూజించాడు. నేనంటే గౌరవాన్ని కృష్ణ పరమాత్ముడు అంటున్నాను కానీ కృష్ణుడు అన్నాడు ఆయన. కృష్ణుడు పిల్లల కోసం శివుడిని పూజించాడు, రుక్మిణి పెళ్లి కోసం ఉమామహేశ్వరుడిని పూజించింది. ఏదో ఐడియాలు ఉచితంగా వస్తున్నాయి కదా అని ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి అదే పనిగా కామెంట్లు పెట్టడం మానే, నువ్వు మానేసి శాస్త్ర గ్రంథాలు చదువుపో. ఇది రిప్లై. కాస్త దీని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. భాగవతం పరిశీలిస్తే భాగవతంలో కృష్ణ పరమాత్మకు విద్య నేర్పిన సాందీపని మహర్షి వారి గురువు గారు ఆచార్యుడు. ఆయనకి ఎంతో మంది పిల్లలు పుట్టాక చనిపోతారు. ఆయనకి ఎప్పుడు కూడా దుఃఖం ఉంది, నా చనిపోయిన కొడుకు చనిపోయాడు, అదే నా కొడుకు చనిపోయాడు, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఒక్కసారి చూస్తే బాగుండు అనే కోరిక తీవ్రంగా ఉండేది. సరే, కృష్ణ పరమాత్మకి విద్య అయిపోయింది, మరి గురువు గారికి గురుదక్షిణ సమర్పించుకోవాలి కదా. గురువుగారి భార్య చెప్పి బయటతో కళ్ళొత్తుకుంటుంది, నాయనా మీ గురువుగారికి ఎప్పుడూ ఒకటే ఆలోచన, వారు సర్వసంగ పరిత్యాగి, వారికి దేని మీద ఆశ లేదు, కొడుకు పుట్టి చనిపోయాడు, ఆ కొడుకు ఉంటే ఒక్కసారి చూడాలి అని ఆయన కోరికగా ఉంటుంది. అంటే వెంటనే కృష్ణ పరమాత్మ నరకానికి వెళ్ళి యమధర్మరాజు దగ్గర ఉన్న ఆ పిల్లవాడిని తీసుకొచ్చి గురువుగారి చేతులు పెట్టి, గురువుగారు ఇదో మీ కొడుకు చూడండి అని చూపిస్తారు. మహాభారతం ఆఖరణ అభిమన్యుడు పోయిన తర్వాత అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిగా ఉంటుంది. ఆ గర్భం మీద ఈ అశ్వత్థామ కోపంతోటి బ్రహ్మాసురం ప్రయోగం చేస్తాడు. ఆ బ్రహ్మాసురం లోపలికి వెళ్ళి ఆ శిశువుని కాల్చేయబోతుంటే అదే సమయానికి ఆ హస్తినాపురం రాజమందిరం బయట స్వామి ద్వారక వెళ్ళడానికి రథం ఎక్కబోతూ ఉంటే కడుపులో మంట అనేది స్టార్ట్ అయిపోయి ఉత్తర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కాలు రథం మీద పెట్టి రెండో కాలు కూడా పెట్టబోతున్న ఆ కృష్ణుడి కాలు గట్టిగా పట్టుకుంటుంది. స్వామి నా కడుపు మండిపోతుందని రక్షించు అంటే వెంటనే స్వామి ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఉత్తర గర్భంలో ఉన్న శిశువుకు అడ్డంగా నుంచొని ఆ బ్రహ్మాస్త్రాన్ని తిప్పి కొడతాడు. ఆ విధంగా ఉత్తర గర్భంలో శిశువుని రక్షిస్తాడు, పరీక్షిత పుడతాడు. గర్భంలో ఉన్న శిశువు గర్భంలో స్వామిని చూశాడు కదా, నన్ను ఎవరో చెప్పబోతుంటే గర్భవిష్యత్తు చేయబోతుంటే ఎవరో ఒకడు నీలమేఘ శ్యామల వర్ణంతో చతుర్భుజాలతోటి లోపల సాక్షాత్కరించి అడ్డం పడ్డాడు, ఎవరై ఉంటాడా అని ధర్మరాజు గారి కొలువులోకి వచ్చిన ప్రతి ఒక్కడిని పట్టి పట్టి చూసేవాడంటే ఈ పిల్లవాడు. అలా పట్టి పట్టి పరీక్షగా చూస్తున్నాడని ఆ బిడ్డకి పరీక్షిత్ అనే పేరు వచ్చింది. అలాంటి కృష్ణ పరమాత్మ తను కావాలంటే బిడ్డలు కనలేడా? ఈ సకల చరాచర జగత్తుని కన్నదెవరు? ఆయన కడుపు నుండే పుట్టారు కదా అంతా. కానీ స్వామి పరమశివుడిని ఆరాధించాలి, అందరూ దేవతలను వేరువేరుగా వేరు చేసి చూడకూడదు అని ప్రపంచానికి చూపించాలంటే ముందు తాను ఆచరించి చూపించాలి. భగవద్గీతలో స్పష్టంగా ఉంటుంది, అర్జున నాకు చేయాల్సిన కర్మ ఏమీ లేదు, నాకు కర్మ చేసి ఆ ఫలితాన్ని పొంది దాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు, కానీ నేను ఎందుకు ప్రతి యుగంలో అవతారాలు ఎత్తి ఒక మనిషిలా కర్మ చేస్తానంటే మహాత్ముడు నడిచిన దారినే ప్రజలందరూ అనుసరిస్తారు, కాబట్టి నేను వాళ్ళందరికీ ఆదర్శవంతంగా ఉండడం కోసము కర్మ చేస్తున్నాను అని. భగవంతుడు శివారాధన చేశాడా శివుడు రాముడు అంటే చేశారు. చేశారు అంటే వీళ్ళు తక్కువ వాళ్ళు శివుడు ఎక్కువ అని కాదండి. పరమశివుడు ఏం చేశాడు అంటే నిరంతరము రామనామ స్మరణ చేసుకుంటాడు. పార్వతీదేవికి తారక మంత్రాన్ని ఉపదేశించింది పరమశివుడే. శ్రీరామ రామ రామైతి రమే రామే మనోరమే సహస్రనామం తత్తుల్యం రామనామ వరాలనే. ఓ పార్వతీ గిరిజ, నిరంతరము రామ 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 అని ఈ రామ అనే అక్షరంతో నేను రమిస్తున్నాను, ఇదే నాకు శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది, నీవు కూడా ఈ విధంగానే రమించు అని తారక మంత్రము తన ఇల్లాలికి ఉపదేశించిన వాడు పరమశివుడు.
ఇప్పుడు పరమశివుడి కంటే కూడా రాముడు గొప్ప అని చెప్తావా చెప్పండి? లేదంటే రామనామం ప్రభావం వల్లనే పరమశివుడికి మహిమ కలిగి దేవుడయ్యాడు అని చెప్తావా? పరబ్రహ్మ పదార్థం అనేది సృష్టిలో ఒకటే, దానిని మనకి నచ్చిన రూపంలో మనం కొలుచుకుంటాం. ఆ రూపము శాస్త్ర విహితమైనదయ్యి ఉండాలి, శాస్త్ర ప్రమాణాలకు లోబడిందయ్యి ఉండాలి. ఎవరెవరో బాబాలని అవధూతల్ని మొత్తాన్ని తీసుకొచ్చి దేవుళ్ళు అంటే శాస్త్రం అంగీకరించదు, పండితులు అంగీకరించరు. ఇంకా ఏం చెప్తున్నాడు ఈ సదరు గురువు? రుక్మిణీదేవికి పెళ్ళవ్వాలంటే ఉమామహేశ్వరుణ్ణి పూజించింది అని చెప్తున్నాడు. రుక్మిణీదేవి కులదేవత అంబా. ఆ అంబాభవాని ఆలయము ఇప్పుడు కూడా విదర్భ ప్రాంతంలో మహారాష్ట్రలో ఉంటుంది. విదర్భ రాజకుమారి రుక్మిణీదేవి, ఆ విదర్భ రాజ్యములో ఆమె కులదేవత అంబాభవాని. ఎవరిని పొందాలని ఈమెకు నమస్కారం చేసింది అంటే కృష్ణ పరమాత్మను పొందాలని ఆమెకు నమస్కారం చేసింది. నమస్కారం చేయడం వలన ఎవరిని పొందింది అంటే కృష్ణ పరమాత్మను పొందింది. చాలా మంది వైష్ణవ సాంప్రదాయంలో ఎవ్వరు ఏ దేవుడిని పూజించరు అని చెప్తారండి, అది శుద్ధ అబద్ధం. వైష్ణవ సాంప్రదాయంలో ఏముంటుందంటే నీవు ఏ దైవానికి దండం పెట్టినా కూడా నారాయణుడిని పొందాలి అని ఆశీర్వదించండి అని దండం పెట్టుకోవాలి, కానీ రకరకాల భౌతికమైన కోరికలను అడగకూడదు, రకరకాల భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి పూజలు పారాయణలు చేయకూడదు, అసలు ఫలితాలు ఆశించడమే భగవద్గీతకు విరుద్ధము అని వైష్ణవ సాంప్రదాయం చెప్తుంది. తులసీదాసు వారు కూడా వారి రామచరిత వారసములో ఉమామహేశ్వరులకు దండం పెట్టుకున్నాడు. ఎన్నో చోట్ల వాళ్ళని స్తుతించాడు. స్తుతించి ఏమడిగాడు తెలుసా? జన్మజన్మల యందు కూడా రామచంద్రుడి పాదార విందముల యందును అచంచలమైన భక్తిని మీరు నాకు ప్రసాదించండి అని శివుడికి పార్వతికి దండం పెట్టుకున్నారు. శివుడికి పార్వతికి గణపతికి లేదా ఇతర ఏ దేవతల కన్నా కూడా వైష్ణవులు నమస్కారం చేసి ఏమడుగుతారంటే, అమ్మా లేదా స్వామి తండ్రి, మాకు నారాయణుడి పాదాల యందు అనిత్యమైన కోరికల కోసం కాకుండా శాశ్వతమైన భక్తిని అనుగ్రహించు అని దండం పెట్టుకుంటారు. అప్పుడు శివుడు పార్వతి గణపతి వీళ్ళందరూ కూడా ఇలాంటి భక్తులను చూసి ఎంతో సంతోషిస్తారు. నాయనా నీవు జ్ఞాన సముపార్జన చెయ్యి, ఖచ్చితంగా మేము ఆశీర్వదిస్తున్నాము, నీకు ఆ నారాయణుడి పాదాలయందు భక్తి కుదురుతుంది అని ఎంతో ఆనందంగా వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. కృష్ణుడు రుక్మిణీదేవి రాముడు సీతాదేవి వీళ్ళందరూ ఇంకొక దైవానికి నమస్కారం చేశారు అంటే వీళ్ళు తక్కువ దైవమే ఎక్కువ అని కాదు, ఇలాగ వంచి ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తారు. మనకి ఆదర్శవంతమైన బాట చూపించడం కోసము వాళ్ళకు నమస్కరించాల్సిన అవసరం లేకపోయినా వాళ్ళు పరిపూర్ణులు పరబ్రహ్మము అయినా సరే ఆ అవతారంలో వచ్చి జనానికి ఆదర్శాన్ని నేర్పడము కోసము వాళ్ళు చక్కగా ఆచరించి చూపించారు. అది చెప్పండి, వీళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉందో ఎంత సంస్కారం ఉందో ఆ రిప్లైలు చూడగానే అర్థమైపోతుంది. ఈ దశ మహావిద్యలు మంత్రాలు తంత్రాలు అవన్నీ ప్రమోట్ చేసుకొని బాగా రెండు చేతుల నిండా ఆర్జించుకోండి. మీ వ్యాపారాలు మీవి. దాని గురించి ఇలాగా దేవతల మధ్యలో అసమానత కల్పించి ఇటు తక్కువ వాళ్ళు ఎక్కువ ఇలాంటి ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక మీ సంస్కారానికే దాన్ని వదిలేస్తున్నాను. మీ అందరికీ కూడా చక్కగా విషయం అర్థమైందని భావిస్తున్నాను. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.